ఊర్మిళగారి పార్టీ ప్రభావం అంటున్నారా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలంతా కూడా ఒక సెంటిమెంట్ తోనే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు స్వయం పాలన కావాలని మరి శర్మిల తెలంగాణ రాష్ట్రం విడిపోయింది అంతకు ముందు తెలంగాణ రాష్ట్రం కోసం ఎప్పుడూ కూడా వాళ్ళు పట్టుబట్టలేదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరలేదు సో ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళలో ఉన్న డిఫరెన్సెస్ కావచ్చు సో మెనీ రీజన్స్ కావచ్చు ఎందువల్ల మరి శర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తను తెలంగాణని ఆడపడుచునే నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగానని తను అక్కడ పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైనారు బట్ తెలంగాణ పీపుల్ అంతా కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా సరే అధికారం ఇచ్చేద్దాం అన్నటువంటి దీంట్లో లేరు తెలంగాణ సాధించుకునేదే తెలంగాణ ప్రజలు తమ గతంలో ఆంధ్ర పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురైంది తెలంగాణ అని ఆంధ్ర పాలకుల వల్ల అనేక నష్టాలు పోయింది తెలంగాణ అన్నటువంటి ఒక సెంటిమెంట్తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది సో ఆ సెంటిమెంట్ ఉన్నంత వరకు షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినా లేదా ఇంకోరు పెట్టినా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఎవరక్కడ పార్టీ పెట్టినా దాన్ని తెలంగాణ ప్రజలు ఆదరించేటటువంటి పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నా ఉండొచ్చు వాళ్ళ పార్టీ తెలంగాణలోనే పోటీ చేస్తుంటే ఆంధ్రలోనే పోటీ చేయొచ్చు కదా ఇక్కడనే పోటీ చేసినొచ్చు శర్మిలమ్మ గారు ఆంధ్రలకు ఆంధ్రకు వచ్చి అక్కడ చేయాలంటే ప్రజల లోపల విశ్వాసం చూడగొనడం చాలా కష్టమైనటువంటి పని సెంటిమెంట్తో ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నా అదే చెప్పాను కదా నేను ఇంతకుముందు తను అంటుంది కానీ ప్రజల లోపల కూడా ఆ స్వీకరణ రావాలి కదా ప్రజలు స్వీకరించాలి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎక్కడ తిరిగి తెలంగాణ తిరగలేదు కదా లాస్ట్ టైం ఎలక్షన్స్లో తను ఆంధ్రలో క్యాంపెయిన్ చేశారు కదా శర్మిల గారు సో అంత ఈజీ కాదు తెలంగాణ ప్రజలు విశ్వాసం చూరగొనడం అనేది అంత సులభం ఉండదు ఇక్కడ బీజేపీ పార్టీ నాయకురాలు డీకే అరుణమ్మ కూడా ఉంది పోనీ ఆవిడైనా మీకోసం ఏమైనా చేస్తుందా డీకే అరుణమ్మ రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయంగా పైకి తెచ్చిన మనిషి రాజశేఖర్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చి కేబినెట్ లో చేర్చుకుంటే కదా ఒక వెలుగు వెలిగింది డీకే అరుణమ్మ ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ రాజకీయాలకి వచ్చింది అంటే డీకే అరుణమ్మకు నచ్చలేదు ఇక్కడ ఏం పని అని అడుగుతుంది ఎందుకు ఇక్కడ పార్టీ పెట్టినట్టు అని అడుగుతుంది సమాధానం చెప్తున్నాం వినండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను ఇదే తెలంగాణ గడ్డ మీద పెరిగిన ఇక్కడనే చదువుకున్నా ఈ గడ్డ మీదనే పెళ్లి చేసుకున్నా ఈ గడ్డ మీదనే నా కొడుకును కన్నా ఈ గడ్డ మీదనే నా బిడ్డను కూడా కన్నా నా గతం ఇక్కడైనప్పుడు నా భవిష్యత్ ఇక్కడైనప్పుడు నా బతుకే ఇక్కడైనప్పుడు ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడము నా హక్కు నా బాధ్యత కాదా ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తెలంగాణ రాష్ట్రంలో లేదు కాబట్టే రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది డీకే అరుణమ్మ తెలుసుకోండి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ గద్వాల పట్టణానికి వచ్చింది డీకే అరుణమ్మ ఏం చేసావు తెలంగాణ కోసం నువ్వు ఏం చేసావు ఎప్పుడున్నారు మీరు తెలంగాణలో అని అడిగింది అసలు మీరేం చేశారు తల్లి తెలంగాణ కోసము అని అడుగుతున్నాం మీరేం చేశారు గద్వాల పట్టణం కోసము అని అడుగుతున్నాం ఇన్ని సంవత్సరాలుగా మీ కుటుంబం రాజకీయాలలోనే ఉంది కదా మరి రాజకీయాల్లో ఉన్న మీ కుటుంబము ప్రజలకు ఎంతో చేస్తుండాలి కదా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గద్వాల పట్టణం బాగుపడింది ఆ తర్వాత బాగుపడిందా ఆ తర్వాత ఎవరైనా ఏ కుటుంబమైనా డీకే అరుణమ్మ గద్వాల్ పట్టణాని కోసం ఏమైనా చేసిందా అసలు ఈ డీకే అరుణమ్మ గురించి నేను చెప్పడం కాదు ఒక బీజేపీ నాయకుడే 2018లో అనుకుంటా ఒక బీజేపీ నాయకుడు ఈ డీకే అరుణమ్మ కుటుంబం గురించి చెప్పిన మాట ఏమిటో తెలుసా అన్ని లిక్కర్ షాపులు బెల్ట్ షాపులు వాళ్ళయి అన్ని గ్యాస్ ఏజెన్సీలు పెట్రోల్ బంకులు వాళ్ళయి అన్ని గోడౌన్లు వాళ్ళయి రోడ్డు పని చేయాలంటే కంకరు వాళ్ళదే ఇసుక వాళ్ళదే ఏ పనికైనా కమిషన్లు వాళ్ళకే ఇవ్వాలి ఏ ప్రాజెక్ట్ అయినా ఏ కాంట్రాక్ట్ అయినా వాళ్ళే ఇంజనీర్లు కూడా వాళ్ళ మనుషులే ఇక మిగతా వాళ్ళకి అవకాశం ఎక్కడొస్తుంది ఇది నేను చెప్పిన మాట కాదు బీజేపీ నాయకుడు చెప్పిన మాట డీకే అరుణమ్మ గురించి డీకే అరుణమ్మ ఇది డీకే కుటుంబం కాదు ఇది కేడీ కుటుంబం అని ఆ బీజేపీ నాయకుడు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు
టీకే అరుణమ్మ ఒక మహిళ. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి బీజేపీ పార్టీలో ఉండి మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? కనీసం ఇక్కడ హాస్పిటల్ అయినా చక్కగా ఉందా? సిటీ స్కాన్ ఉందా? దాంట్లో బ్లడ్ బ్యాంక్ ఉందా? కనీసం మహిళలకు కాన్పు కావాలంటే కనీసం 108 అయినా చక్కగా పనిచేస్తుందా గద్వాల్లో? అది కూడా లేదు కదా. మరి ఒక మహిళగా డికే అరుణమ్మ ఏం చేస్తున్నట్టు? ఎప్పుడైనా మీ పక్షాన నిలబడిందా, కొట్లాడిందా? ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణకు ఏం చేస్తుంది అని అడుగుతున్నారు కదా. ఈ రోజు ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి మేము పాదయాత్ర చేస్తున్నాం. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే ఈ పాదయాత్ర. మరి డికే అరుణమ్మ మీరేం చేస్తున్నారో సమాధానం చెప్పండి. మీరేం చేశారు గద్వాల్ పట్టణానికి సమాధానం చెప్పండి. మీరు ఒక తల్లి కదా, కనీసం బిడ్డల స్కూళ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు అన్న చూసారా? మీరు బీసీ బాయ్స్ హాస్టల్ ఎలా ఉందో చూసారా? ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఎలా ఉన్నాయో చూసారా? అసలే ఆ బిడ్డలను పలకరిస్తే అసలు ఏడ్చేస్తున్నారు కదా. సరిగ్గా తిండి లేదు, సరిగ్గా వసతులు లేవు. వాళ్ళని అక్కడేసి చదువుకోమంటుంటే పాపం వాళ్ళ జీవితాలంతా ఎలా ఉన్నాయో ఒక్కసారైనా గమనించారా? అయినా డికే అరుణమ్మ ఎందుకు గమనిస్తారు? ఎస్సీ ఎస్టీలంటే బీసీలంటే డికే అరుణమ్మ గారికి చిన్న చూపు కదా. మొన్న ఫిబ్రవరిలో ఇదే డికే అరుణమ్మ కుటుంబం మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఇక వాళ్లకు పట్టింపు ఉంటుందా? ఎస్సీ ఎస్టీల మీద, బీసీల మీద మీకెందుకు పట్టింపు ఉంటుంది? అసలు బిడ్డలు ఈ గద్వాల్ పట్టణంలో బిడ్డలు చదువుతున్నారా? ఇక్కడ కాటన్ సీడ్ ఫార్మింగ్ ఎక్కువ, ప్రపంచం అంతా తెలిసిన విషయం. కానీ బిడ్డలు కూడా ఈ రోజు పనికి వెళ్తున్నారే. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే రైతులకేమో లాభాలు రావు, బిడ్డలను స్కూళ్లకు పంపిస్తే కనీసం చదువులు కూడా రావు. ఎందుకంటే అక్కడ టీచర్లు కూడా ఉండరు. అందుకే కదా గద్వాల్ పట్టణంలో బిడ్డలు అసలు స్కూళ్లలో నుంచి డ్రాప్ అవుట్ అవుతున్నారు. అంటే ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు? అసలు మీకు విషయం తెలుసా? ప్రపంచంలో అంతా, మిగతా రాష్ట్రంలో అంతా 80% లిటరసీ రేట్ ఉంటే గద్వాల్లో మాత్రం కేవలం 40% మాత్రమే లిటరసీ రేట్ ఉంది. అంటే అంత మంది బిడ్డలు స్కూళ్లలో నుండి డ్రాప్ అవుట్ అయిపోతున్నారు అన్నమాట. ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఈ ప్రజల కోసం కొట్లాడారా? ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి అరుణమ్మ అని చెప్తున్నాం.